నమస్తే ఈరోజు సూరి మన న్యూస్ ఛానల్కి స్వాగతం ఈరోజు వార్త వార్తాపత్రికల్లో వచ్చిన వివిధ అంశాలను చూద్దాం ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు నమస్తే తెలంగాణ సాక్షి ముందుగా ఈనాడుని తీసుకుందాం మళ్ళీ మనదే జోరు ప్రపంచంలో అత్యంత వేగమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ వచ్చే రెండేళ్లు కొనసాగనున్న హవా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం వృద్ధి కోవిడ్ని తట్టుకుని నిలదొక్కున్న వ్యవసాయ రంగం భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనేలాగా దృఢంగా దేశం ఆర్థిక సర్వే అంచనాలు ప్రగతి పథంలో సమిష్టి విజయాల పరంపర అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కితాబు వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతిపై కితాబునిచ్చారు తర్వాత ఈరోజు బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నేడే కేంద్రం పద్దు ప్రవేశపెట్టనుంది రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో నిర్మాణ రంగం పరుగులు తీస్తుంది కళ్ళు తిరిగేలా పెరుగుతున్న ఇండ్ల ధరలు తిరోగమనంలో తెలంగాణ సేవారంగం వృద్ధి రేటు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సర్వేలో వెళ్లడి తర్వాత ఇక్కడ చూసినట్లయితే పదిహేను వందల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో రిగ్గుల పరిశ్రమ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న డ్రిల్ మెక్స్పా సిఈఓ సిమోన్ ట్రెవీసాని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయశ్ రంజన్ పక్కన డ్రిల్ మెక్స్పా అంతర్జాతీయ సిఈఓ ఉమామహేశ్వరరెడ్డి టీఎస్ఐఐసి ఎండి వెంకట నరసింహారెడ్డి మొదలవారు ఉన్నారు నెలకొల్పనున్న మేఘ అనుబంధ సంస్థ డ్రిల్ మెక్స్పా రెండు వేల ఐదు మందికి ఉపాధి పద్దెనిమిది నెలల్లో నిర్మాణానికి ఒప్పందం రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహాయం లేదు నాలుగు తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్లోనైనా రాయితీలు ఇవ్వాలి మంత్రి కేటీఆర్ ధరణి లావాదేవీల్లో గజిబిజి పైసలు కోతబడినా కనిపించని నెంబర్ స్లాట్ల నమోదు రిజిస్ట్రేషన్లో స్తబ్దత అని ఒక మార్పు ధరణి వెబ్సైట్ గురించి నేటి నుంచి కొత్త మార్కెట్ విలువలు వస్తున్నాయి పాత విలువలు చివరి రోజుగా రిజిస్ట్రేషన్లు పెరిగిన రాబడి నిన్ననే పెరిగింది పాత విలువల ఆధారంగా నేటి నుంచి కొత్త మార్కెట్ విలువలు లభ్యమవుతున్నాయని ఒక వార్తను మనం చూస్తున్నాం తెలంగాణ ప్రజలను శత్రువులా చూస్తున్నారని అఖిలపక్ష సమావేశంలో కేశవరావు నామ నాగేశ్వరరావు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై చర్చ చేపట్టాలి అఖిలపక్ష భేటీలో తెరాస రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించామని నాగేశ్వరరావు పేర్కొన్నారు మహారాజ్ మళ్ళీ మాయ చేస్తారా ఎలక్షన్స్ గురించినటువంటి వార్తలు గోరఖ్పూర్ ప్రాంతంలో యోగిపైనే భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకుంది స్వామి ప్రసాద్ మౌర్య ధారాసింగ్ల చేరికతో పెరిగినటువంటి ఎస్పీ బలం ఎస్పీ పార్టీకి బలం ఒకే దెబ్బకు అనేక పిట్టలు పంజాబ్లో కాంగ్రెస్ వ్యూహం అందుకే బదౌర్ బరిలో సీఎం చెన్నీ ఉన్నాడు కాల్పుల కలకలమైన ఒకటి చూస్తున్నాం ఇక్కడ అగంతకులు నగదు దోచుకుంది ఈ కారు నుంచే కారు డ్రైవర్పై కాల్పులు జరిపి నలభై మూడు పాయింట్ యాభై లక్షలతో పరారీ అయ్యారు ఇద్దరు అగంతుల దుశ్చర్య సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద జరిగినటువంటి ఘటన అంటే రిజిస్టార్ సబ్ రిజిస్టార్ దగ్గరకు వచ్చేసరికి జనాలు పైసలు తీసుకుని వస్తారని ఆగంతకులు ఇక్కడ దొంగతనం చేసి వాళ్ళను దోచుకోవడం జరిగినటువంటి వార్త ఇది సిద్దిపేట జిల్లాలో జరిగింది సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఓకే నెక్స్ట్ ఏపీ హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తులు సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో కొలీజియం సిఫార్స్ మంచి పరిణామం ఆవిష్కరణల సేద్యంలో యాభై ఏళ్ళు స్వర్ణోత్సవాలకు సిద్ధమైనటువంటి ఇక్రిషాట్ సంస్థ ఐదున ప్రధాని మోడీ రాక నేటి నుంచి మళ్ళీ పాఠశాలలు ప్రత్యక్ష తరగతులకు సిద్ధమైనటువంటి ప్రభుత్వ బడులు సాగర్ తీరాన మరో ఉద్యానవనం సాగర్ జలాలపైకి పర్యాటకులు వెళ్ళేలా నిర్మిస్తున్నటువంటి వంతెనను మనం ఇక్కడ చూడవచ్చు పదిహేను కోట్లతో హెచ్ఎండి అభివృద్ధి చేస్తుంది సాగర్ దగ్గర ఇదొక వంతెన ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్లయితే అసమానత వైరస్సే పట్టి పీడిస్తుంది సమాజానికి అది కరోనాని మించినటువంటి పీడ దానికి సమానత అనే వ్యాక్సిన్ అవసరమని సమావేశంలో విలేకరుల సమావేశంలో త్రిదండ్రి చిన్నజేయ స్వామి చెప్పారు అంటే మనసులో ఉండేటటువంటి వైరస్ను తొలగించాలి దాన్ని అదే పెద్ద ప్రమాదమైందని నేను చెప్పడం జరిగింది తర్వాత ఆర్థికం పుంజుకుంటుంది నలభై లక్షల కోట్ల ఎన్నికల బడ్జెట్ రైతులకు మధ్యతరగతికి ఊరట నేడు బడ్జెట్ కరోనాతో ఇక పెద్దగా ఇబ్బందులు ఉండవు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది పాయింట్ రెండు శాతం వృద్ధి జరిగింది అని నిర్మలా సీతారామన్ చెప్తున్నారు ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఉండవచ్చు ఋతుపవనాలు సాధారణంగానే ఉంటాయి దేశంలో విస్తృతంగా వ్యాక్సినేషన్ వేగవంతంగా సంస్కరణలు ఉపాధి రంగం కోలుకుంటుంది ఎరువుల సబ్సిడీ ఇరవై ఐదు వేల మూడు వందల కోట్లు ఆరు నెలల్లో ఏడు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల రూపాయల సాగు పంపిణీ శరవేగంగా వృద్ధి చెందడమే ఎకానమీ ఆర్థిక సర్వే అంచనా జనవరి జీఎస్టీలో వసూలు ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లు సమిష్టి విజయమని రాష్ట్రపతి గారు చెప్తున్నారు కోవిడ్ మహమ్మారిపై పోరులో సత్తా చాటాము రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తుల సేకరణ దేశం రెండు వేల నలభై నాటికి భారత్ అత్యధికమైన అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి దేశ ప్రజలకు రాష్ట్రపతి కోవింద్ పిలుపునిచ్చారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి ప్రసంగించారు మోడీ సర్కార్ విజయాలపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు రాష్ట్రపతి తెలంగాణను శత్రువుగా చూస్తున్నారని చెప్పినటువంటి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీని దర్యాప్తు సంస్థలను వేధింపుల కోసం వాడుకుంటున్నారు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి అఖిలపక్ష భేటీలో టీఆర్ఎస్ ఎంపీలు కేకే కేశవరావు నామ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి వీరిద్దరు దూరంగా ఉన్నారు తర్వాత ఫ్యామ్ ల్యాండ్ పేరుతో ప్లాట్ల దందా కొనసాగుతుంది అనుమతులు లేకుండా లేఅవుట్లు మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా వ్యాపారం చెదరపు గజాలకు బదులు గుంటలుగా పేర్కొన్నారు వ్యవసాయ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు చేశారు అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిలిపివేయడంతో రియల్టర్ల సరికొత్త ఎత్తుగడ గుంట నుంచి పది గుంటల ప్లాట్ల విక్రయాలు జరిగాయి ఇరవై గుంటల కంటే ఎక్కువ స్థలం అయితేనే ఫామ్ ల్యాండ్గా గుర్తించాలని సర్కారు ఉత్తర్వు ఒక వార్త ఇది ఈ సంఘటన యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండలం డి గ్రామంలో జరిగింది కొత్త కేసులు కరోనా కేసులు ప్రస్తుతం రెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు ఉన్నాయన్నటువంటి ఒక వార్తను మనం చూడవచ్చు తూటా పేల్చి దోపిడీ చేశారు సిద్దిపేటలో కాల్పుల కలకలం సబ్ రిస్టార్ కార్యాలయం వద్ద ఘటన క్షణాల్లో నలభై మూడు పాయింట్ యాభై వేలు లక్షలు దోచుకుని బైక్పై పరారైన దుండగుములు అడ్డుకోబోయిన డ్రైవర్ తొడలోకి దూసుకెళ్ళినటువంటి తూట ఇంకొక వార్త ఏంటంటే భూము విలువల పెంపుపై జీవో జారీ చేశారు నేటి నుంచి అమల్లోకి వస్తుంది మూడు కేటగిరీలుగా భూములు ఖరారు వ్యవసాయ భూముల ధరల్లో యాభై శాతం సవరణ చేశారు ఖాళీ స్థలాలు ముప్పై శాతం ఫ్లాట్లు ఇరవై ఐదు శాతం పెంచడం జరిగింది రేట్లు నేటి నుంచి స్కూళ్ళు ఇరవై నాలుగు రోజుల తర్వాత తెరుచుకోనున్నటువంటి బడులు పిల్లలకు తప్పనిసరి హాజరు మినహాయింపు బదిలీల అనంతరం టీచర్ల స్పందన ఏమిటో చూడాలి ఉస్మానియా జేఎన్టీయు భిన్న ఉత్తర్వులు ప్రభుత్వ పెద్దల జోక్యంతో మారినటువంటి నిర్ణయం రాష్ట్రానికి పదిహేను వందల కోట్ల పెట్టుబడితో నూట యాభై ఎకరాల్లో ఐల్ రిగ్ పరికరాల తయారు యూనిట్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి కేటీఆర్ ఎంఓయు చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక వెలుగు విషయానికి వచ్చినట్లయితే నాగోబా జాతర హైదరాబాద్లో శురు అయింది ఒక వార్త మన ఎకానమీకి ఢోకా లేదు కేంద్ర మంత్రి సీత నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగంపై కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది స్టార్టప్లు అమెరికా చైనా తర్వాత ఇండియాలో ఎక్కువగా ఉన్నాయని ఒక వార్తను మనం చూడవచ్చు ప్రస్తుతం తొమ్మిది పాయింట్ రెండు శాతం జీడిపి రేటు పెరిగింది వార్త కూడా ఈ రోజుమే ఈ ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈరోజు పద్దును ప్రవేశపెడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడుగు సర్వేలో కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఇక్కడ ఇచ్చారనమాట తర్వాత కరోనా పోరులో మనం సక్సెస్ అయ్యామని వ్యాక్సిన్ వల్ల కోట్ల ప్రాణాలను కాపాడామనేటటువంటి వార్తను మన రాష్ట్రపతి కోవింద్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు కొత్త మార్కెట్ వ్యాల్యూస్ ఈ నుంచి నుంచే స్టార్ట్ అవుతున్నాయి అగ్రికల్చర్ ల్యాండ్ మినిమం యాభై శాతం మ్యాక్సిమం నూట యాభై శాతం వరకు పెంచారు హన్మకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో క్యూ కట్టినటువంటి జనం ఫ్లాట్ల విలువలు ఇప్పుడున్న దానిపైన ఇరవై ఐదు శాతం పైగా ఓపెన్ ఫ్లాట్ల విలువ ముప్పై ఐదు శాతం పైగానే పెంచారు సోమవారం కిటికీ లాంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులు తొమ్మిది గంటలకే సర్వర్ క్లోజ్ అవుతుంది మళ్ళీ ఉదయం పదిన్నరకు ఓపెన్ గత వారంలో ఆదాయం ఆరు వందల యాభై కోట్లు అనేటువంటి ఒక వార్త కాల్పులు జరిపి నలభై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఎత్తుకుపోయినారు సిద్దిపేట అర్బన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కలకలం కారు అద్దాలు పగలగొట్టి పైసలతోటి పరార్ డ్రైవర్ తొడకు బుల్లెట్ గాయమైనటువంటి ఒక వార్త తర్వాత అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య ఇది నల్గొండ జిల్లా చిన్నతుమ్మలగూడెంలో జరిగింది అంటే మన బంగారు తెలంగాణ వచ్చినా కూడా ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దీనిపైన ప్రభుత్వం స్పందించాలి రైతుల సాధక బాధలు ఏంటో గమనించి రైతులకు చేతిని అందించాలి ఖచ్చితంగా ప్రభుత్వము రైతు బంధు ఇస్తున్నాము దళిత బంధు ఇస్తున్నాము అంటున్నారు కానీ రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగట్లేదు ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా స్పందించాలనేటువంటిది విషయాన్ని గమనించాలి దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఎంక్వైరీ పూర్తి దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై జస్టిస్ విఎస్ సిర్పుకర్ కమిషన్ ఎంక్వైరీని పూర్తి చేసింది పూర్తి వివరాలతో రూపొందించిన నివేదికను కమిషన్ శుక్రవారం సుప్రీంకోర్టుకి అందజేసింది డ్రగ్స్ కస్టమర్లను కస్టడీకి ఇవ్వండి అనేటువంటి ఒక వార్త స్మగ్లర్ టోనీ వద్ద డ్రగ్స్ కొన్న తొమ్మిది మందిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు నాంపల్లి కోర్టు దీని ఈ అంశాన్ని తిరస్కరించింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్పై విచారణ జరిపించండి కేంద్ర హోంశాఖకు ఇంజనీర్స్ ఫోరం కంప్లైంట్ ఎలక్షన్ టైంలో టీఆర్ఎస్కు సీఈఓగా రజత్ సహకరించారనేటువంటిది ఆరోపణ ఉంది రేపటి నుంచి రామానుజాచార్యుల వెయ్యేండ్ల పండుగ పన్నెండున రామానుజుల బంగారు విగ్రహం ఆవిష్కరించినటువంటి రాష్ట్రపతి అనేటటువంటి ఒక వార్తను మనం చూడవచ్చు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ ఎం ఎమ్మెల్యే ఎంపీలు ధర్నా చేస్తున్నారు సోమవారం సికింద్రాబాద్ రైలు నిలయం ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ లెఫ్ట్ ఇతర పార్టీలు సికింద్రాబాద్ రైలు నిలయం ఎదుట బైఠాయింపు బడ్జెట్లో అన్యాయం చేస్తే బీజేపీ లీడర్లను తిరగనీయమని వినత్ కుమార్ చెప్పారు ఆందోళనకు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ టీడీపీ సిపిఐ సిపిఎం పార్టీలను మనం ఇక్కడ చూడవచ్చు నమస్తే తెలంగాణకు వచ్చినట్లయితే నిరుపేదల అభ్యున్నతే మన లక్ష్యమని ఉభయ సభలను ఉద్దేశించి ప్రశ్ని ప్రసంగించినటువంటి రాష్ట్రపతి కోవింద్ సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి రాష్ట్రపతి ఎవరు ఆకలితో అలమటించుకున్నదనేది నా ధ్యేయం కరోనా మహమ్మారిపై భారత్ పూర్స్పూర్తిదాయకం మెగా టెక్స్టైల్ పార్కులతో భారీగా ఉద్యోగాలు వస్తాయి రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాకు ప్రధానమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు మాపై ఎందుకు ఈ కక్ష తెలంగాణ రాష్ట్రంపై ఏమిటి వివక్ష అనేటటువంటి ఒక వార్తను మనం చూడవచ్చు సోమవారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయంలో మహాధర్నాలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అసెంబ్లీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ చిత్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నేతల్ని మనం ఇక్కడ చిత్రంలో చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంపై వివక్ష ఎందుకు అన్నటువంటిది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ మమ్మల్ని శత్రువుగా ఎందుకు చూస్తున్నారు విభజన హామీలు ఇంకా ఎన్ని ఎందుకు అమలు చేయట్లేదు ధాన్యం సేకరణకు జాతీయ విధానం తేవాలి ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయండి కేశవరావు నామానాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఇది టీఆర్ఎస్ ఎంపీల పోర్బాట తర్వాత సోమవారం అఖిలపక్ష వర్చువల్ సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే లోక్సభ నామా నాగేశ్వరరావు ఇద్దరు పాల్గొన్నారు నేడు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల ఆర్థిక స్థితికి జవసత్వాలు కల్పించడంపై దృష్టి పెట్టారు పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణపై మొగ్గు ఆరోగ్య రంగానికి పెద్ద పెద్దపీట పెద్ద పీట వేసే అవకాశం పిఎస్యులు ప్రైవేటు వైపే దాదాపు పది సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం చేశారు ఇక్కడ మనం ఇంకొక న్యూస్ చూడవచ్చు పదిహేను వందల కోట్ల పెట్టుబడి హైదరాబాద్లో ఇటలీ ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ కంపెనీ డ్రిల్మేక్ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రం ఈ కంపెనీతో మన తెలంగాణ సర్కార్ ఎంఓయూ కుదుర్చుకుంది ఆ ఎంఓఏలో పాల్గొన్నటువంటి పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయశి రంజన్ ఉన్నారు అలాగే కేటీఆర్ గారు ఉన్నారు డ్రిల్మెక్ ఎక్స్పీఓ సీఓ సిమా రవిసాని డ్రిల్మిక్ డ్రిల్మెక్ ఇంటర్నేషనల్ సివో ఉమామహేశ్వర రెడ్డి కూడా ఈ చిత్రంలో ఉన్నారు దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రెండు వేల ఐదు వందల మందికి అనేటువంటి ఒక వార్త భూముల విలువ పెంచారు నేటి నుంచి కొత్త ధరల అమల్లోకి భూముల ధరలను సవరించినటువంటి సర్కార్ వ్యవసాయ మరియు ఇతర భూములు వ్యవసాయ ఇతర భూములు ఫ్లాట్ల ధరలు కూడా పెరిగే అవకాశం అనేటటువంటిది ఒక వాట మానసిక వైరస్కు వేయండ్ల కిందటే రామానుజ టీకాని ఇచ్చారు మనసులోని వైరస్సే కోవిడ్ కంటే ప్రమాదం అని చిన్నజీయర్ స్వామి చెప్తున్నారు తర్వాత భూషణ్ కన్నుమూత అంటే ఈయన ఫేమస్ ఫోటో జర్నలిస్ట్ ఈయన కన్నుమూషారు సీఎం మరియు పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు భూషణ్ విషయంలో సాక్షి విషయానికి వచ్చినట్లయితే ఫేస్ బౌలర్ హోల్డర్ అద్భుతంగా ఆడాడు విండీస్కి సంబంధించి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు బడ్జెట్కు ముందు భారీ లాభాలే ఉన్నాయి మళ్ళీ యాభై ఎనిమిది వేల పైకి సెన్సెక్స్ వెళ్ళింది నిఫ్టీ లాభం రెండు వందల ముప్పై ఐదు పాయింట్లు భరత్భూషణ్ కన్నుమూత ఇరవై ఆరు సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతున్నటువంటి ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ చిత్రకారుడు భరత్ భూషణ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు అట్టడుగు వర్గాలకి ప్రాధాన్యమని కే రాష్ట్రపతి కోవింద్ పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ విధానాలు పేదల అట్టడుగు వర్గాలటువంటి స్థాయికే ప్రాధాన్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక వార్తను మనం చూడవచ్చు రోడ్డు షోలు ర్యాలీలపై నిషేధం అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న రాష్ట్రాల్లో రోడ్డు షోలు పదయాత్రలపై కరోనా కారణంగా నిషేధాన్ని నెల పదకొండు దాకా పొడిగించారు రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ డ్రిల్మేక్ ఎస్పీ హైదరాబాద్లో పదిహేను వందల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చింది కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది దుండగులు కాల్పులు జరిపించి ఈ పిస్టల్తోనే కాల్పులు జరిపించారు ఇది ఎక్కడ జరిగిందంటే సిద్దిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఘటన జరిగింది సినిమా పక్కీలో నంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చి భారీ చోరీ చేశారు దుండంగుల కోసం గాలిస్తున్నటువంటి పదిహేను బృందాలు సిద్దిపేట రిజిస్టర్ కార్యాలయం వద్ద జరిగినటువంటి సంఘటన టీకా వేశాము ఢోకా లేదు సవాళ్లకు ఎకనామీ సిద్ధంగా ఉన్నటువంటి ఆర్థిక సర్వే ఈసారి తొమ్మిది పాయింట్ రెండు శాతం అభివృద్ధి వచ్చేసారి ఎనిమిది పాయింట్ ఐదు శాతం రెండు వేల ఇరవై ఒకటి సర్వే అంచనా అని చెప్తున్నారు ప్రపంచ ఎకనామీకి ఇది కష్టకాలం పలు దఫాలుగా విజృంభిస్తున్న మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితతో ప్రస్తుతం ఏర్పడిన కూడా దీర్ఘకాలిక ప్రభావాలు ఉండనున్నాయి టెక్నాలజీ వినియోగదారుల ధోరణులు సరఫరా వ్యవస్థలు మొదలైన వాటి అన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ తర్వాత ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్న భారత్ వీటిని అధిగమించింది అనేటటువంటిది ఎకనామిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ చెప్పారు అయితే ఇక్కడ చిన్నజీఆర్ స్వామి చెప్తున్నారు ఐదున ప్రధాన చేతుల మీదుగా రామానుజుల మహామూర్తి ప్రారంభమవుతుంది సహస్రాబ్ది వేడుకలకు అంతా సిద్ధం చేశాం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సమతామూర్తి విగ్రహము దీన్ని జనంలోకి తేవడానికి సమతాస్ఫూర్తి సేవా కేంద్రంగా మార్చాము సమాజాన్ని పట్టిపిడుస్తున్న అసమానతలను ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోవిడ్ని మించిన పెద్ద వైరస్ దీన్ని అంతం చేసే వ్యాక్సిన్ రావాలి అని చెప్తున్నారు ఆయన అసమానతలే పెద్ద వైరస్ అందరూ సమానంగా ఉండడమే ఇదే పెద్ద వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ కాదు మనసులో ఉన్నటువంటి శత్రువులను ఈర్ష్యా ద్వేషాలను తొలగించాలని త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు ఇక చూసినట్లయితే ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తున్నాము తర్వాత ఎల్ఐసి యొక్క అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తున్నాము ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఒక ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు మరి ఈనాడు పేపర్లో కూడా హెచ్డీఎఫ్సీ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు ఈరోజు ముఖ్యంగా వచ్చినటువంటి ముఖ్యంగా ప్రధాన వార్తలు ఈరోజు ఏంటంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు మరి ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం అనేది మనకి ఈరోజు తెలుస్తుంది వార్తల్లో దాన్ని మనం రేపు చూసుకుందాము ఇవి మన సూర్య మరణన్యూస్ ఛానల్ నుంచి వచ్చినటువంటి వివిధ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు మీరు మా సూర్య ఛానల్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు అందరికీ తెలియపరిచి మా యొక్క ఛానల్ను మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్